క్షమించమని కోరుతున్నాం ఒకవేళ తిట్టినట్టుంటే మీ అందరి తరఫు నుంచి మహిపాల్ రెడ్డి గారికి క్షమాపణ కోరుతున్నా మీ అంద దయచేసి మీరు అల్లు అల్లరి చేయకండి ఓట్లు వేయండి గెలిపియండి రేవంత్ రెడ్డిని ముందు ఎమ్మెల్యే గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతాడు అందుకే మీ అందరితో మన చేస్తున్నా తప్పక మీరు పెద్ద ఎత్తున ఓట్లు వేయాలని మీతో కోరుతున్నా చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా ఇప్పుడు మనందరి ఆరాధ్య దైవం రేవంత్ ఏ పది నిమిషాలు విన్న తర్వాత చాలా విషయాలు చాలా విషయాలు మనం మాట్లాడుకునేది ఉంది చాలా సమస్యలు మన దౌల్తాబాద్ మండలానికి సంబంధించి మనం చర్చించుకునేది ఉన్నది చాలామంది మా అక్కలు మా పెద్దమ్మలు వచ్చిన ఆశీర్వదించడానికి మా యువకులు ప్రశాంతంగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నా మిత్రులారా ఇవాళ దౌల్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీకి దించుతే ఆశీర్వదించడానికి అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పెద్దలు ఈ ప్రాంత భీష్మ పితామహుడు గురునాథ్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి వచ్చి మనకు అండగా నిలబడ్డందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రావు గారు వెంకటరెడ్డి గారు వీరన్న గారు వెంకట్రాముడు అదేవిధంగా మహిపాల్ చాలామంది రాముడు చాలామంది పెద్దలు మండల నాయకులు అదేవిధంగా వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ పేదల కండగ నిలబడుతూ ఈ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో పనిచేస్తున్న చాలామంది ఉత్సాహంతో మన ప్రాంతానికి రాష్ట్రంలోనే మొదటి స్థానానికి తీసుకురావడానికి పాల్గొంటున్న యువకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు నేను ఇవాళ మా యువకులను మా అక్కల్ని మేము అడగదలుచుకున్నా అమ్మాయల్లా ఐదు సార్లు గురునాథ్ రెడ్డి గారు నందారం వెంకటయ్య గారు నందారం సూర్యనారాయణ గారు వారి తర్వాత నేను ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదంతో ఇక్కడ రెండు సార్లు ఉన్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి దౌలతబాదు చెరువు మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి జరిగిన ఈ పక్కలున్న పోలీస్ స్టేషన్ నూతనంగా నిర్మాణం అయిన ఆ పక్కల పిల్లలు చదువుకోనికే పాఠశాల కట్టినా రావులపల్లి నుంచి దౌలతాబాదు దౌలతాబాదు నుంచి మద్దూరు దౌలతాబాదు నుంచి కోజ్గి దౌలతాబాదు నుంచి కొడంగల్కు డబల్ రోడ్లు తీసుకొచ్చిన ఈ ప్రాంతంలో గ్రామ గ్రామాన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఈ ప్రాంత రైతులకు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇచ్చిన మా ఆడబిడ్డలకు పింఛన్లు ఇచ్చిన మహాలక్ష్మి గ్రూపులకు పావులా వడ్డీకి తర్వాత సున్నా వడ్డీకి మీకు అందరికాయ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ మీకు అందరికీ వచ్చినాయి ఇవాళ 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 కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు నేను వస్తే అన్ని చేస్తా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా దళితులకు మూడెకరాల భూమి ఇస్తా ఇంటికో ఉద్యోగం ఇస్తా ఈ ప్రాంతానికి కృష్ణానది జలాలు తీసుకొస్తా కొడగల్ మండలంలో సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ తీసుకొస్తా అదేవిధంగా మన ప్రాంతంలో ముఖ్యంగా దౌలతాబాదులో పిల్లలు చదువుకోవడానికి పేదోళ్ళ బిడ్డలు బాగుపడడానికి జూనియర్ కాలేజ్ తీసుకొస్తా హాస్పిటల్లో జూనియర్ కాలేజ్ తీసుకొస్తా కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తా ఇవన్నీ మాటలు టీఆర్ఎస్ నాయకులు చెప్పారు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్నోళ్లకు అమ్మ ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా దౌతబాదులా ఎవరికైనా దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా గీడ మా సీన్ ఉన్నాడు ఆడ కింద యువకులు ఉన్నారు చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా సిమెంట్ కంపెనీ వచ్చి నౌకర్లు వచ్చినాయా కృష్ణానది జలాలు మన పొలాలకు ఏమన్నా నీళ్లు వచ్చినాయా మన మైనార్టీ సోదరులు మీ రిజర్వేషన్లు ఏమైనా పెరిగినాయా మా గిరిజన సోదరులు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు మీ రిజర్వేషన్లు ఏమైనా పెంచినరా మరి ఏమీ చేయకుండా పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి మన ప్రాంతాన్ని పడావు పెట్టి మన పేదోళ్ళకి ఇళ్ళక మన పిల్లలకు నౌకర్లు ఇవ్వక మన ప్రాంతాన్ని మొత్తం పాడు చేసి మళ్ళొక్కసారి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇవ్వాలా మాకే ఓట్లు వేయన్ కొడంగల్ నియోజకవర్గాన్ని సాంపి చల్తాం సున్నం వేస్తాం ముగ్గులు వేస్తాం మేము అద్దం వల్లే చేస్తాం అని మాటలు చెప్తురు నేను ఒక్కటే అడుగుతున్నా మా పెద్దమ్మల్ని అమ్మ అమ్మ కన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు బాజులు చేపిస్తాడా కన్నెతల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తామంటే నమ్ముతామా మనము గంత అమాయకులమా మనము మనం మంచితనం చూసిండ్రు మన ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యడు ఆయన కొడుకును మంత్రం చేసుకున్నాడు అల్లుని మంత్రం చేసుకున్నాడు మనకు మాత్రం ఏమి తీసుకురాలి అందుకే ఇవాళ ఈ దౌతాబాద్ మండలంలో మీరు ఆలోచన చేయండి నేను వేసిపోయిన రోడ్లే గా మధ్య